హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు కేఎస్ బ్లాగ్స్. ఈరోజు సర్వపిండి చేస్తున్నాను. కావలసిన ఇంగ్రీడియంట్స్ 2 బౌళ్ళ బియ్యం పిండి, సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నువ్వులు వేసుకోవాలి. జీలకర్ర వేసే వీడియో క్లిప్ లేదండి. జీలకర్ర వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి, తెలంగాణ స్పెషల్ అంటారు ఇది. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి. తగినంత కారం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వాటర్లో కలుపుకొని పెట్టుకొని మొత్తం కలుపుకొని ఇది అందులో వేసుకొని ముద్దగా కలుపుకోవాలండి. మెత్తగా రావాలి, బాగా గట్టిగా రాకూడదు. మెత్తగా, మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాదు. అలా చూడండి, సర్వపిండి బౌల్ ఇది. నువ్వులతో అద్దుకొని సర్వపిండి బౌల్లో ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పలచగా ఒత్తుకోవాలి. పలచగా ఒత్తుకుంటే మంచిగా కాలుతుందండి, సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు, ఆయిల్ ఫుడ్ లాగా కాకుండా లైట్గా వేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో తప్పనిసరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది తెలిసిన వారికి కాదండి, తెలియని వారికే. స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని 2 కడాయిలు పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఎలా వచ్చిందో మీరు చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?